తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్లతో కోన సీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆటా పాటలకే పట్టం కట్టి సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయల సీమ, అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోన సీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలుగులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచె పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. భోగి మంటలు సంక్రాంతులు కనుమ పూజలు సరదాలు, హరిదాసులు బసవడాటలు భోగి పండ్లతో దీవెనలు, ఇవి మూడు రోజుల సందడులు ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, నింగి సింగిడి అయ్యింది, చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పట బస్తికి చావు, హే దూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేచా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే. ఈ మకర రాశిలోకి అడుగు దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే, పండు నిండుగా కాసేలే. ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే. సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే, కాపకాల ముద్దర రాగం. మకర రాశి తొంగి చూసి ఆయుష్
పోసే కనుమ నాటి యోగం పోవుల కూషానం పశువుల పాదాలు మోకి రైతు ధరించే కడప వీధులు కనుమకు కథం తొక్కెగా ఒంగోలులోకి తలు పోటీ కురికెగా పల్లెల్లో ముగ్గుల పందెం భూమికే అద్దెను అందం గొబ్బెమ్మల చుట్టూ గానం మాట బిడ్డలు మరిచి కళ్ళు మెరిసాయే ఇండ్లు ఇంద్రధనసు ఈరోజు సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీకి హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నమస్కారం. పిల్లలకు నా ఆశీస్సులు. అతి తక్కువ సమయంలోనే అనౌన్స్మెంట్ చేయగానే పేరెంట్స్ అందరూ రియాక్ట్ అయ్యి ఈ ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అపెక్స్ తరఫున అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గులు పోటీలను గమనించినట్లయితే మన సాంప్రదాయం అనేది ప్రతి ఒక్క ముగ్గులో మన సాంప్రదాయం అనేది కొట్టకొచ్చినట్టు కానొచ్చింది. సంక్రాంతి అంటేనే మన పల్లెటూరులో ఇది ఒక పెద్ద పండగ. కొత్త అల్లుళ్ళందరూ ఇళ్ళకొచ్చి ఒక ఆనందంగా జరుపుకునేటువంటి ఈ పండగ. రైతులైతే అన్ని పంటలన్నీ మన ఇళ్లలోకి ధాన్యం నిండుగా నిండుకొని ఆనందంగా జరుపుకునే ఈ పెద్ద పండగ. అలాంటి దానికి మన పిల్లలందరికీ తెలియాలి, ఈ పండగ గురించి గొప్పతనం గురించి తెలియాలనే ఆలోచనతో ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఏర్పరచడం జరిగింది. దానితోడు మన దీంట్లో మన పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పేరెంట్స్ని ఇట్లా ముగ్గులు కాంపిటీషన్ పెట్టి ఇన్వాల్వ్మెంట్ చేశాము. దానికి బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు, అందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ముగ్గురు కాంపిటీషన్ అంటే మీ అందరూ పెట్టిన దాంట్లో ప్రతి ఒక్కరూ అద్భుతంగా గీశారు. కానీ దీంట్లో ఒక జస్ట్ అనేది ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది జస్ట్ కొంచెం మినీ అది కొద్ది డిఫరెన్స్లోనే ఉంటుంది. దాని అనౌన్స్మెంట్ మనం చేయాలి కాబట్టి ఈ ముగ్గురుకి
మనం న్యాయ నిర్ణీతగా ఏవో జయలక్ష్మి మేడం గారిని, ప్రిన్సిపాల్ మేడం గారిని ఒక టీంగా సెలెక్ట్ చేసి వాళ్ళని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే శివ సార్ కూడా చూశారు, చూసి ఏం సెలెక్ట్ చేశారో అవన్నీ టకటక చెప్పేశారు. సార్ అయితే మనం చెప్పాలి, జస్ట్ అటు చూడంగానే ఈ ముగ్గు ముగ్గు అని చెప్పేశారు. ఓకే, ఇప్పుడు న్యాయ నిర్ణేతలు కూడా అవి చూడంగానే హ్యాపీగా ఫీల్ అయిపోయారు, ఎందుకంటే సార్ చెప్పినయే కరెక్ట్గా వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దాని గురించి స్పందించవలసిందిగా జయ మేడం కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. యాక్చువల్లీ ఇన్వైట్ చేయగానే అతని ఫ్రీ టైం చూసుకొని మరీ మన ప్రోగ్రామ్కి అటెండ్ రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ పేరెంట్స్ రియల్లీ మీ ముగ్గులు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ చాలా బాగా వేశారు, కానీ విన్నర్స్ అనే వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేయాలి కాబట్టి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్తో తీసి అండ్ ఎవరైతే బాగా కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళారో అండ్ సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని డిజైన్ చేశారో అలాగే సెలెక్ట్ చేయడం జరిగింది. సరేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీ మదర్స్ ఐ థింక్ మోటివేట్ చేసి మరీ తీసుకొచ్చారనుకుంటా, ఇజ్ ఇట్ రైట్? స్కూల్కి వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి విన్ అయి రావాలని చెప్పారా? విన్ అయి రావాలని చెప్పారా? పార్టిసిపేట్ చేసి రండి అని చెప్పారా? విన్ అయి రావాలని చెప్పారు కదా. బట్ మీ మదర్స్ చాలా ట్రై చేశారు, సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ పేరెంట్స్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఓకే ఓకే, అదే అప్రిషియేషన్ రావాలి పెద్దగా. విష్ చేస్తారా లేదా పేరెంట్స్ని ఇంటికి వెళ్ళిన తర్వాత? వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ వాట్ ఐ హావ్ టు సే కనెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ ఆల్ టీచర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా మనం ఎదురు చూస్తున్నటువంటి మన గూచేపల్లి అందరికీ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేటువంటి మన శివాసార్ గూచేపల్లి శివాసార్ గారిని మాట్లాడవలసిందిగా కోరు. మిమ్మల్ందరితో కలిసిమెలిసి ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఫస్ట్ సెలబ్రేషన్స్ మీతోనే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని స్థాపించి ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ పిల్లలకి విద్యార్థి విద్యార్థులకి మెరుగైన ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఒంగోలు నుంచి ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని కూడా మంచి విద్యావంతులను తయారు చేసినందుకు ఈ స్టాఫ్ అందరికీ మరీ మరి ధన్యవాదాలు. ఇప్పుడు ముగ్గుల పోటీల్లో ఏదో పిల్లలన్నా పార్టిసిపేట్ చేస్తుంటారు, లేని పెద్దవాళ్ళన్నా పార్టిసిపేట్ చేస్తుంటారు, కానీ ఈ సంవత్సరం మన ఎపెక్స్ యాజమాన్యం ఇద్దరిని కలిసిమెలిసి పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయించి వాళ్ళని పిల్లల ద్వారా వాళ్ళని మోటివేట్ చేయించి ఇంత మంచి కార్యక్రమం చేసి 45 మంది దాకా వచ్చి ముగ్గులు వేసినందుకు వాళ్ళు కూడా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. అదేవిధంగా ఈ సంవత్సరం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అమ్మకి 15,000 అకౌంట్లు మీ అందరికీ వేసుంటారు. ఇందాక సార్ని శ్రీనివాసరెడ్డి సార్ని కూడా అడిగాము, ఒక 5-6 పిల్లలు తప్ప అందరికి వచ్చిందని చెప్పేసి చెప్పారు. నిజంగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో అటు గవర్నమెంట్ స్కూల్ చదివినా ప్రైవేట్ స్కూల్ చదివినా ఒక తల్లికి 15,000 ఇస్తే మెరుగైన ఎడ్యుకేషన్ వాళ్ళకి అందుకుంటుందని చెప్పేసి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఈ అవకాశం కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా అందరూ ముగ్గులు చేయని చక్కగా వేశారు. నేను సెలెక్ట్ చేసిన ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసినవి కూడా ఆల్మోస్ట్ ఏవో సెలెక్ట్ చేసినవి కూడా ఆల్మోస్ట్ ఒకటి కూడా నా రికమెండేషన్తో మూడు కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇవ్వమని చెప్పాము. మొత్తం 6 ప్రైజులు ఇస్తున్నట్టున్నారు, నిజంగా ధన్యవాదాలు. అందరు మోస్ట్లీ అందరు ప్రైజులు అంతా కాన్సెప్ట్ కూడా వేస్తున్నాయి కాబట్టి నిజంగా చక్కగా ఉన్నాయి. గెలుపు ఓటములన్నీ లైట్గా తీసుకోండి, ఒకరికి మాకు వచ్చింది ఒకరు ఆడకుండా ఈసారి మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ముగ్గురు బాగా వేస్తే వాళ్ళు కూడా మంచి ప్రజలు వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఇంకొక విషయం అంటే ఇన్ని పిన్ని వంటలు నేను ఎప్పుడు ఏ సంక్రాంతికి తెలియదమ్మా. వరుసగా చాలా పిన్ని వంటలు, అన్ని రకాల పిన్ని వంటలు మా తెలుగు సాంప్రదాయానికి ఎన్ని వంటలు ఉంటాయి, అన్ని వంటలు మన స్టాఫ్ వాళ్ళు చక్కగా వండారు. నిజంగా వాళ్ళకు అన్ని బాగున్నాయి, అన్ని టేస్టీగా ఉన్నాయమ్మా. నిజంగా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం నన్ను పిలిచి మీ అందరితో కొంచెంసేపు సంతోషంగా గడపడానికి అవకాశం ఇచ్చిన ఎపెక్ సాహెబ్ని కూడా మరి మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షల వల్ల ఇటువంటి సంక్రాంతి అంతా ఉత్సాహంతో ప్రయత్నిస్తూ బంధుమిత్రులు తొందరగా సుఖంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.